గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం శంకరపాలెం గ్రామంలో సచివాలయ వైఎస్ఆర్ రైతు భరోసా విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి లబ్ధి పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడు లబ్ధి పొందాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇచ్చిన, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చిన, వైఎస్ఆర్ చేయూత ఇచ్చిన, రేపు ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఏది ఇచ్చినా సరే మహిళలకు పెద్దపీట వేస్తూ ఏది చేసినా మహిళలకే మహిళల అకౌంట్ లోనే వేసే పరిస్థితి ఇవాళ మన ప్రభుత్వం చేస్తుంది. ఇమ్మీడియట్ గా కరెక్ట్ గా కట్టే గ్రూపులన్నింటికి కూడా మీకు సున్నా వడ్డీ కింద మేము 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మనం బకాయిలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి కార్యక్రమం కూడా కార్యక్రమాలు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మాకే గుర్తుండదు ఒకసారి వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఉంది, వైఎస్ఆర్ చేదోడు ఉంది, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఉంది, నేతన్న నేస్తం అని రకరకాల కార్యక్రమాలు వైఎస్ఆర్ చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక గొప్ప పరిపాలన మనసున్న మనిషి పరిపాలన ఏ రకంగా ఉంటుందో పరిపాలన చేసి చూపిస్తున్నారు. పిల్లలు చదువు ఫ్రీగా ఉంటే, ఆరోగ్యానికి భరోసా ఉంటే ఇంకా అతగానే ఇంకా కోటీశ్వరుడుతో లెక్క. ఈ మూడు ఉంటే ఆరోగ్యం, ఈ మూడు ఉంటే అంతే కదా. ఆ రకంగా ఇంటికి సంబంధించి నవరత్నాల్లో ఒక మాట ఇచ్చారు ఆయన, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ, ఇంటి స్థలం లేని ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా నేను పక్కా ఇల్లు నిర్మించిస్తానని చెప్పి నవరత్నాల్లో మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి ఇల్లు ఇస్తానని చెప్పి ఆయన మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకుందామని చెప్పి ఆయన ఆలోచన చేసినప్పుడు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి.